మనవూరి మనబడి కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం రెడ్డిపల్లి గ్రామంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మెదక్ జెడ్పీ చైర్పర్సన్ హేమలత, ఎమ్మెల్సీలు షారుక్ ఫారూక్ హుస్సేన్ యాదవ్ రెడ్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనవూరు మనబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పాఠశాలలోని మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు తమ తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనతో పాటు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులచే విద్యా బోధన ప్రతి ఒక్కరూ సహకరించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్ యాదవ్ రెడ్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం అనేక నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మనవూరు మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే రఘునందన్ రావు, జెడ్పీ చైర్మన్ హేమలత, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్ యాదవ్ రెడ్లు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్, జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎంపీడీఓ ఉమాదేవి, మనవూరి మనబడి ప్రత్యేక అధికారి మమత, ఎంజీఓ బుచ్చయ్య, నాయక్ సొసైటీ చైర్మన్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు. తన పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఆలోచన చేసినాయి. స్కూల్ బాగుండాలి, స్కూల్లో టీచర్లు బాగుండాలి, విద్యార్థులకి స్టూడెంట్స్ కి మధ్యలో ఉండేటువంటి టీచర్స్ కి మధ్యలో ఉండే రేషియోని సరైనటువంటి ప్రాతిపదికన పెంచి ప్రభుత్వ పాఠశాలలలో టీచర్ల నియామకాలని 40 మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉంచాలని ఒక రేషియో ప్రకారం పాఠశాలలలో రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా అనేక దఫాలుగా అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండి మౌలిక వసతులు కరువు అయినటువంటి స్కూళ్లలో, అంటే కాంపౌండ్ వాళ్ళు లేదు, టాయిలెట్లు లేవు, బెంచీలు లేవు, బ్లాక్ బోర్డులు లేవు, రాసేందుకు చాక్ పీసులు లేవు, నీ కొడుకును అయితే పంపిస్తావా అని అడుగుతారు. అందుకని ఆ పరిస్థితి లేకుండా ఉండడానికి హెడ్ మాస్టర్లు గాని, ఎస్ఐలు గాని, అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని తమ పిల్లలందరినీ మేము ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తాము అని ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ప్రభుత్వ పాఠశాలలు మెరుగ్గా ఉండవు. ఇంతమంది వచ్చినాం, ఉపన్యాసం ఇచ్చినాం, 24 లక్షలు ఇచ్చుతున్నాం, పోతున్నాం స్కూల్ కి. ఎంతమంది ఉండాలి స్కూల్లో? ఎంతమంది ఉన్నారు అనుకున్నారు? మన ఈ రెడ్డిపల్లి స్కూల్లో ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంత అని అనుకున్నారు? 133 మంది పిల్లలు ఉన్నారు. ఇస్తున్న పైసలేని 24 లక్షల 80, అంటే దగ్గర దగ్గర 25 లక్షల రూపాయల్ని ప్రభుత్వం ఈ పాఠశాల మీద ఖర్చు పెట్టాలి అనుకుంటుంది. మీరు ఒక్కసారి యాద్ చేసుకోరు, మీ పిల్లలు పోతున్న ప్రైవేట్ స్కూల్ ఎట్లుందో చూడరు. ఇంతంత డబ్బాలు డబ్బాలు రూములు, కిటికీలు ఉండవు, వెంటిలేటర్లు ఉండదు, వాతావరణం సరిగా ఉండదు. నేను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాన్ని కించపరచాలని చెప్తలేను. ఆడుకునేందుకు గ్రౌండ్ అసలే ఉండదు. ఏదో ఒక అపార్ట్మెంట్ లో ఒక బంగ్లాలో పెట్టి దాంట్లోనే ఏసీ పెట్టినామని పిల్లల్ని ఏసీలో పంపూరి, ఏసీ బళ్ళె పంపూరి, ఏసీ బస్సులో పంపూరి అని చెప్పి వేలకు వేలు ఫీజులు తీసుకుంటా ఉన్నారు. పిల్లలు ఎట్లుంటున్నారు ఒకసారి ఆలోచించండి. ఎండ కొడతలేదు పిల్లలకి, ఇంతంత ఉంటారు పిల్లలు డి విటమిన్ లోపం ఉంది అని చెప్తారు. ఇంతంత ఉంటారు పిల్లలు సరిగా వాళ్ళకి ఏ విటమిన్ లోపం ఉంటుంది, అప్పుడే తోటి తోటి అద్దాలు వస్తా ఉన్నాయి. కబడ్డీ తెలియదు, ఖోఖో తెలియదు, ఆటలు అసలే తెలియదు. ఏం ఆడుతున్నారు పిల్లలు? సెల్ ఫోన్లలో ఆడుతున్నారు. కబడ్డీ ఆడు వస్తుంది అయ్యో రేపటి పిల్లలకి. ఫారూక్ సాబు నాడమంటే శిరగోనే ఇప్పటికి ఈడ కొడితే గేట్ బయట పడుతుంది. ఇప్పటి పిల్లలకి శిరగోనే అంటే తెలుసా? తెలుసావా? తెలిసినాం. తెలుగు మీడియం స్కూళ్లలోనే చదువుకొని వచ్చినాం. మరి మేమంతా పెద్దగా అయినవా కాలేదా? భవిష్యత్తులో ప్రైవేట్ స్కూల్లో చదివితే ఇంగ్లీష్ వస్తేనే పెద్దగా అవుతుందని అనుకోవద్దు. దయచేసి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మొదలుకొంటే ఈ రాష్ట ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారి దాకా ఈ వేదిక మీద ఉన్న మేమందరం కూడా ఇసొంటి సర్కారు స్కూళ్లలో గసొంటి చెట్ల కింద చదువుకుని వచ్చిన వాళ్ళమే. కాబట్టి ప్రైవేట్ స్కూళ్లలో చదువుకుంటే పిల్లలు బాగుపడతారు, సర్కారు స్కూళ్లలో చదివితే చదువు రాదనేటువంటి అపోహ ఉంటే దయచేసి దాన్ని మీరు అందరూ తొలగించుకోవాలి. ప్రభుత్వం అందుకనే మంచి బాత్రూంలు ఉండాలి, మంచి బ్లాక్ బోర్డులు ఉండాలి, మంచి బంగ్లా ఉండాలి, మంచి వసతి ఉండాలని